కాంగ్రెస్ పార్టీ రైతుల రుణమాఫీలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి పాల్గొన్నారు. రైతుల రుణమాఫీలో మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు గడ్డుకాలం నడుస్తోందని, రుణమాఫీ, విద్యుత్, ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. 1,02,000 కోట్ల రూపాయలు రైతులకు నేరుగా సహకారం చేసి వ్యవసాయం పండగ రైతే రాజు అనేటువంటి విషయాన్ని నిజం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అనేక కార్యక్రమాలు ఆ రోజు, విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగుల మందు కావచ్చు, సాగునీరు కావచ్చు, అదేవిధంగా కరెంటు కావచ్చు, గోదాములు కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, ఈ రకంగా అడుగడుగున ప్రతి స్థాయిలో రైతన్నకు అండగా నేనున్నా అనేటువంటి భరోసా ఆ రోజు ఆయన హామీ ఇచ్చిన దానికంటే భిన్నంగా ఏ రోజు కూడా రైతు బీమా అమలు చేస్తామనలేదు, రైతు బంధు మొదట్లో ఇస్తామని అనలేదు. కానీ ప్రభుత్వం నడిపేటువంటి క్రమంలో పెరుగుతున్నటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగ ప్రయోజనమే ప్రాధాన్యత కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి ఆ రకంగా అనేక హామీలు ఇస్తే ఇవాళ రైతుల్ని మళ్ళీ ఒకసారి మీరందరూ దయచేసి సభ్య సమాజం కూడా గమనిస్తూ ఉన్నది, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ రైతులు రోడ్డెక్కేటువంటి దయనీయమైనటువంటి స్థితి తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది. నేను ఒకే విషయం చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ మంత్రివర్యులు కానీ చాలా మాట్లాడుతారు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు రైతులకు, ఇప్పుడు చాలా మాట్లాడుతున్నాను. రెండు బాల మాట్లాడిన విషయాలు చెప్తాను నేను, క్లారిటీస్తా ఏం చేయలేనారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల గురించి ఆలోచించిండా? ఆయన చేసింది రైతులు ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి రెండు విషయాల మీదనే దృష్టి సారించడం. సంక్షేమంలో ముఖ్యంగా రైతులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చిండం. ఒకటే ఆలోచించాలి, ఏ నాయకుడన్నా ఎంతోమంది ముఖ్యమంత్రి అయినారు, ఎంతో ప్రభుత్వాలకు వచ్చారు, ఎన్నో పార్టీలు, ఏ విధంగా ప్రతి ఒక్కరిని రైతు బిడ్డని చెప్పుకున్నాడు. కానీ ఒక ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు కావాల్సిన మౌలిక వసతులు అందుబాటులో ఉండేటందుకు చెర్ల కార్యక్రమం చెప్పుల కార్యక్రమం ఏ ప్రభుత్వం చేపట్టిందో ఒకసారి ఆలోచించాలి.